हेलो एव्रीवन नेनु ई रोज मीकु पनीर दम बिर्यानी चेसि चूपिंचबोतुन्नानंडि चाला बागुस्तुंदि चाला ईजी प्रासेस ओक्कसारी ट्रई चेसि चूडंडि चाला टेस्टीगा उंटुंदि दानिकि नेनु रेंडु ग्लासुल बासमती राइस तीसुकुन्नानु मीरु मी क्वांटिटीनि बट्टि ओक ग्लास अयिना रेंडु ग्लासुल अयिना तीसुकोवच्चु एंत वंडालनुकुंटे अंत బాగా శుభ్రంగా కడుక్కొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి. ఐదు ఉల్లిపాయ పెద్ద సైజు ఐదు ఉల్లిపాయల్ని తీసుకొని కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. నేను 250 grams పనీర్ తీసుకున్నాను. దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 spoons కారం తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం తగ్గించుకోవచ్చు. ఉప్పు అండ్ 2 ఇలాచి, 4 లవంగ, 2 చెక్క ముక్కలు అండ్ 1 teaspoon సాజీరా తీసుకున్నానండి. వీటన్నిటినీ ఒక స్పూన్ ధనియా పౌడర్, 1/2 spoon జీలకర్ర మెంతుల పౌడర్ అండ్ 2 spoons నెయ్యి వేసుకున్నాను. 2 గరిటెల పెరుగు తీసుకున్నాను. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి ఒక 1 hour ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అండ్ పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఒక స్టవ్ పైన వాటర్ పెట్టుకొని దాంట్లో సాజీరా, 2 చెక్క, 4 ఇలాచి, బగారా ఆకు 2 ముక్కలు, 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నీరు మరిగాక బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు రైస్ కానీ పనీర్ కానీ తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు. బాస్మతి రైస్ని 80% వరకు ఉడికించుకోవాలి. 80-90% ఉడికితే దమ్ము దగ్గర అది మిగతా 10% అనేది ఉడికిపోతుంది. ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ పనీర్ పైన బాస్మతి రైస్ని ఇలా చక్కగా ఒక లేయర్ మాదిరిగా పరుచుకోవాలి. ఈ దమ్ చేసుకోవడానికి పనీర్ దమ్ బిర్యానీకి బౌల్ అనేది వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మరొక లేయర్ మిగిలిన బాస్మతి రైస్ని మళ్ళీ ఒక లేయర్ మాదిరిగా వేసుకోవాలి. ఇంకా దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత ఒక 2 spoons నెయ్యి వేసుకున్నాను. నేను నెయ్యి ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అంత బాగుంటుంది పనీర్ బిర్యానీ కానీ ఏ బిర్యానీ కానీ. తర్వాత ఫుడ్ కలర్ వేసుకున్నానండి, నేను సాఫ్రాన్ కలర్ తీసుకున్నాను, లేదా కుంకుమ పువ్వు అయినా వాడవచ్చు. ఇంకా దమ్ పెట్టుకోవడానికి టిష్యూ పేపర్స్ వేసుకొని వాటిపైన కాస్త నీళ్లు జిలకరించుకోవాలి. ఎందుకంటే పైన బాస్మతి రైస్ మరీ ఉడకకుండా ఉండకుండా అండ్ దమ్ బయటికి పోకుండా టిష్యూ పేపర్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. టిష్యూ పేపర్ వేసుకొని పైన మూత వేసుకొని ఒక 10-12 minutes దమ్ వేసుకోవాలండి. స్టవ్ పైన దమ్ పెట్టుకుంటే ఇంకా మన పనీర్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. చూడండి ఎంత చక్కగా దమ్ అవుతుందో, చాలా చక్కగా వస్తుంది. ఈజీ ప్రాసెస్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత విడివిడిగా రైస్ చక్కగా వచ్చిందో. పనీర్ కూడా 12-13 minutes ఉడికించుకుంటే, దమ్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. చూడండి పనీర్ ముక్కలు కూడా ఎంత చక్కగా వచ్చాయో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా వంటలు ఎలా వచ్చాయో ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి. కంపల్సరీ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. పనీర్ బిర్యానీ రెడీ.